हाय फ्रेंड्स, ఈరోజు వీడియోలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఆల్ ఇంటీరియర్ వర్క్స్ అంటే సీలింగ్స్ గాని పెయింటింగ్స్ గాని అలాగే మెయిన్ డోర్స్ కి గ్రిల్స్ గాని బాల్కనీ కి డోర్స్ గాని అలాగే సీలింగ్స్ లో లైట్స్ గాని ఇలా ఆల్ ఇంటీరియర్ వర్క్స్ కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూద్దాం. దానికన్నా ముందు వర్క్ అనేది ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ లో ఎలా చేశారు అనేది చూడండి. చూసిన తర్వాత దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్ రెడ్డి. ఇప్పుడు మీరు చూపించబోతున్న 2 బిహెచ్కే ఫ్లాట్ అండి. ఈ 2 బిహెచ్కే ఫ్లాట్లో మేము ఇంటీరియర్ చేయడం జరిగింది. సో ఏ డిజైన్తో చేసామనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. సో ఫస్ట్ స్టార్టింగ్ మనకు మెయిన్ డోర్ చుట్టూ మనకు ప్యానలింగ్ చేయడం జరిగిందండి. అక్కడ మనకి టాప్లో ఒక ర్యాప్టర్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఒక 3 స్పాట్లైట్స్ ఇవ్వడం జరిగింది. సో గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి, మెయిన్ గ్రిల్. సో ఇక్కడ సూర్యాకి చూశారు కదండి, ప్లైవుడ్ అండ్ లామినేషన్ అండి, అండ్ వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చేయడం జరిగింది. సో మనకు మెయిన్ హాల్ ఎంటర్ అవగానే ఫస్ట్ టీవీ నీట్ అండి. టీవీ నీట్తో పాటు మనకు విత్ ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది ఈ ఫ్లాట్లో. సో మనకు మొత్తం వుడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్తో లామినేట్ ఫినిషింగ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్ చూసుకుంటే హైలైట్ చేయడానికి మనకి ఇక్కడ చుట్టూ ఫ్రేమ్ లాక్ చేసి దానికి వాల్పేపర్ వేయడం జరిగింది. సో మనకు టీవీ బ్యాక్ సైడ్ కూడా మనకు కొంచెం వాల్పేపర్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రోప్ లైట్ గ్రీన్ కలర్తో ఇవ్వడం జరిగింది. పామ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో రోప్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు వాల్పేపర్ అండి, ఇదంతా మనం వాల్ హైలైట్ చేయడానికి వాల్పేపర్తో డిజైన్ చేశాము. ఇది లొకేషన్ వచ్చేసి బాచిపల్లి అండి, 1150 SFT ఫ్లాట్ అనేది. ఈ 1150 SFTలో మనం ఎక్కడ ఏ డిజైన్తో చేశామనేది మీరు ఈ వీడియోలో చూడగలరు. మనకి టీవీని చూసుకుంటే వుడ్ అండ్ వైట్ ఫినిషింగ్తో చేయడం జరిగింది, లామినేట్ ఫినిషింగ్తో చేయడం జరిగింది. సో హెడ్ బోర్డ్ బ్యాక్ సైడ్కి మనకి ఒక రూప్ లైట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పార్టీషన్ అండి, పార్టీషన్ ఒక 4 పిల్లర్స్తో అండ్ వుడ్ అండ్ వైట్ ఫినిషింగ్తో చేయడం జరిగింది. టీవీ నీట్ చాలా చక్కగా నీట్గా రావడం జరిగిందండి. ఇక్కడ మార్బుల్ లామినేట్ షీట్తో చేయడం జరిగింది బ్యాక్ సైడ్ టీవీ బ్యాక్ సైడ్. ఇక్కడ ఒక ప్రొఫైల్ గ్లాస్ ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది, ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ప్లైవుడ్ అండ్ లామినేషన్ అండి టోటల్. ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ ఇవ్వడం జరిగింది టీవీ నీట్. అండ్ మనం డైనింగ్ లేక్ ఎంటర్ అవ్వగానే మనకి క్రోకరీ అండి, మనకు క్రోకరీ డైనింగ్ ఏరియాలో సీలింగ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చాలా చక్కగా చేయడం జరిగింది. క్రోకరీ చూస్తున్నారు కదండి, ఇది ప్లైవుడ్ అండ్ లామినేషన్ అండి. మనకి ఇక్కడ లామినేట్ వాల్పేపర్ వేయడం జరిగిందండి. ఇక్కడ ఒక మిర్రర్ ప్రొవైడ్ చేశాం అండ్ ఒక ర్యాప్టర్ అండ్ స్పాట్ లైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇదంతా ఓపెన్ పూల్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. సో మనకు పార్టీషన్ చూసుకుంటే చాలా గ్లాసీ ఫినిషింగ్ అండి, లామినేట్ ఇది గ్లాసీ ఫినిషింగ్తో చేయడం జరిగింది. మొత్తం వుడ్ అండ్ వైట్ కలర్ ఫినిషింగ్తో చేయడం జరిగింది. కిచెన్ చూసుకుంటే మనకు ప్లెయిన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు కట్టేసి ఉన్నాయండి, దానికి మనం ఫ్రేమ్ అండ్ డోర్ పెట్టేశాం. మనకి లాఫ్ట్ చూసుకుంటే ఇది ఓపెన్ బుల్ డోర్స్తో చేయడం జరిగింది. సో వాల్ క్యాబినెట్స్ వచ్చేసి బాక్స్ టైప్ అండి, ఇది ఓపెన్ 2 ఓపెన్ బుల్ డోర్స్ అండ్ ప్రొఫైల్ గ్లాస్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు కట్టేసి ఉన్నాయండి, దానికి మనం ఫ్రేమ్ వర్క్ కిందకి చేసామన్నమాట. సో మనకు పూజా మందిరం అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఓనర్ రిక్వైర్మెంట్ బట్టి మనం సీలింగ్ అనేది డిజైనింగ్ చేయడం జరిగింది, చాలా చక్కగా నీట్గా రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు వుడ్ అండ్ వైట్ డిజైనింగ్ వచ్చేలాగా లామినేట్ ఫినిషింగ్ చేయడం జరిగింది. సో లాఫ్ట్ కానీ స్లైడింగ్ డోర్స్ కానీ చాలా చక్కగా రావడం జరిగింది. లాఫ్ట్ వచ్చేసి ఓపెన్ పూల్ డోర్స్ అండి, మొత్తం వుడ్ కలర్తో చేసాం. అండ్
ఫినిషింగ్ అయితే చాలా చక్కగా రావడం జరిగింది. ఫ్లాట్కి వచ్చేసి టూ స్లైడింగ్ డోర్స్ ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు కట్టేసి ఉన్నాయండి, సిమెంట్ షెల్ఫ్లు కట్టేసి ఉన్నాయి. సో వాటికి మనం ఫ్రేమ్ పెట్టేసి స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. మనం ఎడ్జ్ ఫినిషింగ్ చూసుకుంటే చాలా స్మూత్గా రావడం జరిగిందండి. 2mm ఎడ్జ్ బైండింగ్తో చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది స్టడీ యూనిట్ లాగా. మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ సిలాన్ బెడ్రూమ్తో ఫినిషింగ్, లామినేట్ ఫినిషింగ్, కలర్ కాంబినేషన్ కానీ సేమ్ ఇలానే ఇవ్వడం జరిగిందండి. సో లాస్ట్ సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెళ్ళానో సీలింగ్ ఒకటి చేంజ్ అయిందండి. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి, ఎందుకంటే అక్కడ బీరువా వస్తుంది కాబట్టి దానికి ఓపెనబుల్ డోర్స్తో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టూ స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది మొత్తం అంతా ప్లైవుడ్ అండ్ లామినేషన్ అండి, అండ్ ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు కట్టేసి ఉన్నాయండి, దానికి ఫ్రేమ్ అండ్ షట్టర్తో చేయడం జరిగింది. మనకు ఫినిషింగ్ కూడా చాలా చక్కగా, ఎడ్జ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా చక్కగా రావడం జరిగింది. స్లైడింగ్ అన్నీ సాఫ్ట్ క్లోజ్, మనకు ఎడ్జ్ ఫినిషింగ్ చూసుకునే కానీ చాలా చక్కగా రావడం జరిగింది. సో సేమ్ ఫ్యాక్టరీ ఫినిషింగ్ లాగా చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు మీరు చూసిన ఈ ఆల్ ఇంటీరియర్ వర్క్స్ కి మొత్తానికి కూడా కలుపుకొని 6 లక్షల రూపాయల బడ్జెట్ అనేది అవటం జరిగింది. వర్క్ చేసింది వచ్చేసి సోమశేఖర్ రెడ్డి అండి. హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో ఎవరైనా సరే హౌస్ ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే సోమశేఖర్ రెడ్డి గారు రీజనబుల్ ప్రైజెస్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ అనేవి చేయటం జరుగుతుంది. వీరికి సంబంధించిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, అలాగే అడ్రస్, వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేసామండి. అక్కడి నుంచి చూసుకొని మీరు ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా సరే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.